మాజీ ఎంపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సోదరుడు జలగం కొండలరావు అనారోగ్యంతో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా బయ్యన్నగూడెంలోని వ్యవసాయ కుటుంబంలో 1928 డిసెంబర్ 10 జన్మించిన జలగం కొండలరావు నాటి సాయుధ పోరాటంలో అన్న వెంగళరావుతో కలిసి పోరాటం చేశారు. 1957 శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. షెడ్యూల్ కులాలు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. రేపు ఉదయం ఫిల్మ్నగర్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొండలరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు జలగం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 90 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఆరోగ్యం బాగలేక పరమదించారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, భార్య, మరి చాలా శోచనీయం. ఆనందములు పిల్లలు కాబట్టి మేమందరం కూడా వారి సానుభూతి తెలియజేస్తూ మరి ఖమ్మం జిల్లా ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నారు. మరి ఖమ్మం జిల్లాలో అనేక కార్యక్రమాలు మరి జిల్లా పరిషత్ చైర్మన్గా, మరి ఎంపీగా, ఎమ్మెల్యేగా, మరి 2 టర్మ్స్, 3 టర్మ్స్ కూడా చేసుకుని ఆయన మరి వచ్చారు. మంచి వ్యక్తి.